కాబట్టి నాకు చాలా చక్కని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నా తల్లి మండపేట మండలం ఏడుదా అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పేద తల్లిదండ్రులకు జన్మించారు మా అమ్మగారు. వాళ్ళు పేదవాళ్ళు. మా అమ్మ ఎప్పుడు కూడా వారి పేదరికాన్ని దాచిపెట్టేది కాదు, నాకు చెప్పేది ఇలాంటి పేద పరిస్థితిలో నేను పెరిగాను, నాకు స్కూల్కి రిబ్బన్స్ కూడా వేసుకోవడానికి లేవు, ఆ సమయంలో గుడ్డను చీల్చుకొని దాన్ని నేను రిబ్బన్గా వేసుకునేదాన్ని, మరి నేను గేదెలను కూడా కాశాను అని చెప్పి ఇంకా చాలా విషయాలు మా అమ్మ నాకు చెప్పింది. మట్టితో వాళ్ళు ఇల్లు అలికానని చెప్పింది. అంతేకాకుండా ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కూడా మందిరానికి వెళ్ళిపోయి పేడతో మందిరాన్ని అలికేదంట, ఎవరు అడిగేవారు కాదంట. అంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఇష్టం, దేవుని మందిరం అంటే ఇష్టం, దేవుని పరిచర్య అంటే ఆమెకి ఇష్టం. ఎవరో చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యని. చిన్నప్పటి నుండే దేవుడు అంటే ఎంతో ప్రేమ నా తల్లికి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయ. కాబట్టి ఐదుగురు తోబుట్టువులు ఇద్దరు ముందే మరణించారు. మా అమ్మగారికి ఇద్దరు తమ్ముళ్ళు అండి, వారికి చక్కని కుటుంబాలు ఉన్నాయి. అయితే మరి నా యొక్క తాతయ్య నా యొక్క అమ్మమ్మ మా అమ్మగారికి పెద్ద ఆస్తి ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మరి యేసయ్యను వాళ్ళు ఇచ్చారు నా తల్లికి. ఆ యేసయ్య పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనులను పైకి లేవనెత్తి తనను వాగ్దానం చేసిన ఆ యేసయ్య ఎక్కడ నా తల్లి? ఏంట చిన్న ఊరు, చిన్న పేద పరిస్థితి? అసలు నా తల్లి మరి 2019 ఫిబ్రవరి 27 మరణించినప్పుడు ఎంత ఘనంగా నా తల్లి వెళ్ళిందంటే భీమవరంలో ఎవరికి జరగండదు. ఆ ఘనత నా దేవుడు ఇచ్చాడు నా తల్లికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షీ లవ్డ్ గాడ్, షీ ఆనర్డ్ గాడ్ అండ్ గాడ్ ఆనర్డ్ హర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె దేవుణ్ణి గణపరిచింది కాబట్టి దేవుడు నా తల్లిని గణపరిచాడు. ఇంత ఎత్తైన స్థితిలో నా తల్లిని దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మా చిన్నత్త నాకు చెప్పింది, మరి మా అమ్మగారి యొక్క పెండ్లి చూపుల్లో పాట పాడమని చెప్పారంట. చెప్తే అక్కడ ఉన్న స్త్రీలు పాడుతుంటే మా అమ్మ కూడా మరి పెండ్లి చూపుల్లో స్త్రీలు సహజంగా సిగ్గుపడతా ఉంటారు, తలదించుకుని ఉంటారు. కానీ మా అమ్మ మాత్రం చాలా అమాయకంగా వాళ్ళందరితో చప్పట్లు కొట్టేస్తూ ఉజ్జీవంగా పాట పాడుతూ ఉందంట. మా మేనత్త గుర్తు చేసుకుని నాకు చెప్తా ఉండేది, మీ అమ్మ అప్పటి నుంచి కూడా చాలా అమాయకురాలు, చాలా భక్తి కలిగినది, ఆ రోజు కూడా మనసారా దేవుణ్ణి స్తుతించింది మేము చూసాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. 1976 దేవుని చిత్త ప్రకారముగా మరి దేవుడు మరి గర్భంలోనే అభిషేకించుకున్నటువంటి నా తండ్రి గారు బిషప్ మోకా దేవదాసయ్య గారితో నా తల్లికి వివాహం జరిగించారు. అప్పటి నుండి 1976 నుండి 2019 వరకు 43 నా తల్లి అదే ఆసక్తితో అదే ఆత్మతో పరిచర్య చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయ. ఆమె సంఘాన్ని ఎంతో ప్రేమించింది, విశ్వాసులందరి అవసరతలు తెలుసుకొని పేర్లతో వాళ్ళ కొరకు ప్రార్థించింది, విశ్వాసులను ప్రోత్సహించింది. తరలా ప్రార్థించే స్త్రీలను, తరలా వాక్యము ప్రకటించే స్త్రీలను అనేక మందిని నా తల్లి లేవనెత్తింది. ఆమె పెద్ద డిగ్రీలు చదువుకోలేదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఒక గొప్ప సాక్షిగా ఈ భూలోకంలో నా తల్లి జీవించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా అయితే నేను ఇంకా చాలా మాట్లాడతాను, అందుని బట్టి నిన్న రాత్రి నేను కొన్ని మాటలు రాసుకున్నాను, వాటిని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి చిన్నతనమును గురించి నా తల్లి చెప్పిన మాటలు, ఆమె స్నేహితురాల సాక్ష్యం ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏమంటే, బాల్యము నుండే ఆమె దేవుని, దేవుని మందిరాన్ని, పరిచర్యను ప్రేమించినటువంటి వ్యక్తి. ఆనాటి నుండి కూడా మరి తన చివరి శ్వాస వరకు కూడా చక్కని దైవిక జీవితమును జీవించింది నా తల్లి. అమ్మ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాస ధైర్యాలతోనే ఎన్నో పరిస్థితులు, బలహీనతలు ఎదుర్కొంది. యేసయ్యతో నా తల్లి యొక్క అనుబంధం సజీవమైనది. ప్రతిరోజు ఆమె ఆత్మకు ప్రియుడైన యేసయ్యతో నడిచేది, మాట్లాడేది, చాలా ఆసక్తితో పట్టుబిడవని ప్రార్థనా విజ్ఞాపనలు చేసేది. 43 నా తల్లి సేవా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, శోధనలు, వ్యాధులు ఎదురైనప్పటికీ ఎప్పుడూ కంగారుగా, భయంతో ఆమె కనపడలేదు. ఈ శాంతికి కేవలం దేవునితో సహవాసమే కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నుంచి
ఆమె పొందుకున్నటువంటి ఓదార్పు ఆదరణ ఎందరికో పంచిపెట్టింది నా తల్లి. ఎన్నో మార్లు మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని ప్రోత్సహించింది నా తల్లి. పరిశుద్ధురాలు, కుటుంబ ప్రార్థన లేనిదే నిద్రకు ఉపక్రమించేది కాదు. మరల ఉదయాన్నే స్తుతులు ప్రార్థనతోనే దినాన్ని ప్రారంభించేది. వాక్యాన్ని చాలా ఇష్టంగా చదివేది. కృపగల ఉపదేశాన్ని నా తల్లి చేసింది. నన్ను సామెతలు చదవమని నిత్యము ప్రోత్సహిస్తూ ఉండేది. భక్తి, విశ్వాస, దైవికతలకు నా తల్లి ఒక గొప్ప మాదిరి. మాటలతో కాక ఆమె జీవితంతోనే గొప్ప ఉపదేశాన్ని చేసి వెళ్ళిపోయింది నా తల్లి. ఇంటికి వచ్చిన సేవకులకు, బంధువులకు, విశ్వాసులకు చక్కని ఆతిథ్యం ఇచ్చేది. చాలా రుచి అయిన వంటలు చేసి మా అందరికీ పెట్టేది. కుటుంబాన్ని ఎంతో ప్రేమించింది. రొమ్మున పాలిచ్చి పెంచుతూనే వాక్యం అనే పాలను, భక్తి విశ్వాసాలను నాకు అందించింది. నిత్యము పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడింది. సేవకుల పేర్లతో, విశ్వాసుల పేర్లతో చాలా పెద్ద ప్రార్థనలు ఉదయ సాయంత్రాలు నిత్యము చేస్తూ ఉండేది. యవనస్తుల కొరకు ప్రార్థించేది. మిరియం పిల్లలకు నా చిన్నతనంలో ట్యూషన్ ఫీజు పే చేసేది. మా తాతయ్యకు నెల నెల పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు పంపించేది. వృద్ధ స్త్రీలకు కూడా అన్నం పెట్టేది. తక్కువ మాట్లాడేది. నేను నా రోజంతటిని వివరిస్తుంటే ఓపిక్గా వినేది. షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సమస్తము చెప్పుకునే స్వాతంత్రం ఇచ్చింది మా అమ్మ. చిన్నగా నవ్వేది. హుందాగా తగుమాత్రంగా అలంకరించుకునేది. తెల్లని వస్త్రాలను చాలా ఇష్టపడేది. ఈ క్షణాన కూడా తెల్లని వస్త్రాల్లోనే నా తండ్రి దగ్గర నా తల్లి ఉంది. నన్ను చాలా నవ్వించేది. అస్తమాటు మేమిద్దరం హగ్ చేసుకునేవాళ్ళం. ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరితో వివాదాలు పెట్టుకునేది కాదు. వృధాగా కబుర్లు చెప్పేది కాదు. జ్ఞానముతో ఇంటిని, ప్రార్థనతో సంఘాన్ని కట్టుకుందామే. ఆమె గొప్ప త్యాగశీలు కూడా. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేసేది కాదు. ఆమెకు ప్రభువే ముఖ్యం. మనుషులను నమ్ముకోలేదు, దేవుణ్ణే ఆశ్రయించింది. ఆమెను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నవ్వు, కౌగలింత, మాటలు, ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె ఎడబాటు ఎంతో బాధను కలిగించిన ఇక వ్యాధి, బాధ, కన్నీరు లేనటువంటి సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి ఆ పరమ యెరూషలేములో తన ప్రియుడైన యేసయ్య చెంత ఉంది అనేటువంటి నిశ్చింతతో నేను ఉన్నాను. మరలా ఆమెను కలుసుకుంటాననేటువంటి నిరీక్షణతో, ఆమె కోరినటువంటి, ఆమె సమర్పించినటువంటి ఆ మార్గంలోనే నేను కూడా ముందుకు సాగుతున్నాను. అమ్మా, నీ కుమార్తెలమైన ఎలిజబెత్, సారా, అల్లుళ్ళు డాక్టర్ డేవిడ్ రాజు, పాస్టర్ సన్నీ జోసెఫ్, మనువలు క్రిస్టీ, జాయ్, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ పిల్లలైన వీళ్ళందరూ కూడా నీకు సాల్యూట్ చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే అమ్మని నేను కోల్పోయాను, కానీ ఆమె ప్రార్థనలు నిత్యము నాతో, నా సంఘముతోనే ఉన్నాయి. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఈ రోజును మర్చిపోకుండా, మరి తన ఆత్మీయ కుమారులు, కుమార్తెలైనటువంటి యూత్ వారు ఈ కూడికని ఏర్పాటు చేసి ఎంతో ప్రయాసపడి ఏర్పాట్లు చేశారు. అందును బట్టి వారికి, సంఘ బిడ్డలైన మీ అందరికీ, దైవజనులకు హృదయపూర్వక వందనాలు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.